బ్రహ్మోత్సవాలలో ఈ రోజు రాత్రి శ్రీనివాస ప్రభు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. గజం అహంకారానికి ప్రతీక. అహంకారాన్ని విడిచిన మనిషి ఆరాధ్యుడవుతాడు. ప్రతి మనిషి గజరాజును ఆదర్శంగా తీసుకుని తమలోని అహంకారాలను వీడనాడి స్వామి శరణు కోరాలన్నదే గజవాహన సేవలోని ఆంతర్యం. గజేంద్ర మోక్షంలో తనను శరణు కోరిన గజేంద్రుణ్ణి మొసలి భారి నుంచి కాపాడినట్లే తన పాదాలను ఆశ్రయించిన భక్తులను అన్ని వేళలా తానే కాపాడుతానని శ్రీనివాసుడు గజంపై ఊరేగుతూ సందేశమిస్తున్నాడు. సంసార బంధాలలో మోహావేశాలతో బంధించబడిన మానవులందరికీ తానే దిక్కని గజేంద్రుని సందర్శనమే మనకు చరణ సందేశమని గీతాచార్యుడు పురాణాల్లో పేర్కొన్నాడు. సదా శ్రీనివాసుడిని స్మరించిన వారికి ఎలాంటి కష్టాలు దరిచేరవని భక్తుల విశ్వాసం. అన్ని వేళలా స్వశక్తి బలంపై ఆధారపడకుండా మీ రక్షణ భారం నాపై ఉంచండి, నేను రక్షిస్తానని గజవాహనుడైన వెంకటేశ్వరుడు ఉపదేశమిస్తున్నాడు. రాజుల కాలం నుండి చతురంగ బలంలో గజబలం ఒకటి. గజారోహణం అన్నది గొప్ప గౌరవంతో కూడిన విశిష్ట సన్మానం. కర్మబంధం నుండి విముక్తి పొందేందుకు గోవిందుడే దిక్కన్నట్లు సాగుతుంది ఈ గజవాహన సేవ. అనిలా ప్రతిపత్తితో వెంగమాంబ నలిగొండ వెంగమాంబ శ్రీకృష్ణ నలుగో కర్పూర